వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఏపీఐఎసీ చైర్మన్ పదవి నుంచి తొలగించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే నామినేటెడ్ పదవుల్లో భాగంగా ఆమెకి ఇచ్చిన ఏపీఐసి చైర్మన్ పదవిని మరొకరికి ఇచ్చారు అయితే ఆమెకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ఏపీఐఏసీ చైర్మన్ పదవి నుంచి తొలగించారనే మాటలు వినిపిస్తున్నాయి మంత్రి పదవి ఇవ్వడానికే రోజాను ఆ పదవి నుంచి తొలగించినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా రోజాను ఏపీఐసీ చైర్మన్ పదవి నుంచి తొలగించి వైసీపీ అధిష్టానం పెద్ద సాహసమే చేసిందని చెప్పాలి రోజాతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలకు ఇచ్చిన నామినేటెడ్ పదవులను తొలగించారు దీంతో ఎమ్మెల్యేలకు ఎటువంటి నామినేటెడ్ పదవులు ఉండకూడదని వైసీపీ ఆలోచనగా మారింది ఈ సంగతి ఇలా ఉంటే గత కొంతకాలంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా గురించి టీడీపీకి చెందిన మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి రోజా వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారని ఇదే సమయంలో రోజాను వైసీపీ బయటకు పంపే ప్రయత్నాలు చేస్తుందని టీడీపీకి చెందిన మీడియాలో వార్తలు ప్రత్యక్షమవుతున్నాయి జగన్ క్యాబినెట్కు చెందిన ఓ మంత్రి రోజాను బయటకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారని ఆ మీడియా తెలిపింది అయితే ఇవేమీ నమ్మేలా లేకపోవడంతో ఆ మీడియా కూడా సైలెంట్ అయిపోయింది ఇక రోజా కూడా తనను ఏపీఐసి చైర్మన్ పదవి నుంచి తొలగించిన తర్వాత కాస్త సైలెంట్ అయ్యారు పార్టీలో ఏం జరుగుతుందో ఆమెను నిశ్చితంగా పరిశీలిస్తున్నారు తాజాగా తనను ఏపీఐఏసీ చైర్మన్ పదవి నుంచి తొలగించడంపై స్పందించారు ఆమె ఏం మాట్లాడారో తెలియాలంటే మ్యాటర్లోకి వెళ్లాల్సిందే ఏపీఐసి చైర్మన్ పదవి నుంచి తొలగించిన తర్వాత తొలిసారి స్పందించారు నగరి ఎమ్మెల్యే రోజా తాను పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదని ప్రజలకు సేవ చేయడానికి వచ్చారని ముఖ్యంగా తనను నమ్మి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నగరి ప్రజలకు రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తన మీద ఉందని రోజా అన్నారు గతంలో తాను మంత్రి పదవి ఆశించిన మాట వాస్తవ్యమని మంత్రి పదవి ఆశించడంలో తప్పు కూడా లేదని తెలిపారామె తాను పార్టీలో కష్టపడ్డాను కాబట్టే పదవి ఆశించానని చెప్పుకొచ్చారు అయినప్పటికీ కూడా మంత్రి పదవి రాలేదని తాను ఎప్పుడూ బాధపడింది కూడా లేదని నా కష్టాన్ని గుర్తించే సీఎం జగన్ తనకు ఏపీఐసి చైర్మన్ పదవి అప్పగించారని గుర్తు చేశారు జగన్ గారు తనకి ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని చెప్పుకొచ్చారు రోజా ఏపీఐసీ చైర్మన్ పదవి నుంచి తొలగించడంపై తనకు ఎటువంటి బాధ లేదని ఆమె పేర్కొన్నారు ఏపీఐసీ చైర్మన్ పదవి నామినేటెడ్ పోస్టు అది పార్టీలో గుర్తింపు ఉన్నవారికి ఇస్తారు అంటే ఎమ్మెల్యేలు కాకుండా మిగతా నాయకులు మొదటి నుంచి కూడా పార్టీలో ఉన్నవారికి ఇలాంటి పదవులు ఇస్తారు నామినేటెడ్ పోస్టుల్లో భర్తీలో భాగంగా ఆ పోస్టును వేరే వ్యక్తికి ఇవ్వడం జరిగింది అంతే తప్ప జగన్ గారు తనకు ఏమన్యాయం చేయలేదని తన గురించి టీడీపీ అనుకూల మీడియా బాధపడాల్సిన పనిలేదని చురకలంటించారు రోజా దేవుడు ఆశిస్సులు జగనన్న దీవెనలు ఉంటే ఇంతకన్నా పెద్ద పదవులే తనకు లభిస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు